సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను గోపీకృష్ణ మనతో సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం గోపీకృష్ణ గారు కొద్దిగా యాప్ తర్వాత వచ్చినా కూడా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం ధన్యవాదాలు మీరు మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చినందుకు మిమ్మల్ని వదలెవండి థ్యాంక్ యూ సార్ అయితే ఒక సీరియస్ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు అక్కడ జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్లో బయలుదేరి ఢిల్లీకి వెళ్ళారు ఎందుకు అని అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షింపబడాలి ప్రజాస్వామ్యం నశించింది ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి శాంతి భద్రతలు క్షీణించాయి కనుక రాష్ట్రపతి పాలన పెట్టాలి ఈ డిమాండ్ తోటి ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పి తన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి అక్కడ ధర్నా చేయడానికి ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు సలహాదారులు అందరూ కలిసి ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్ళారు అయితే ఇదే రోజు కేంద్రంలో బడ్జెట్ పెట్టారు ఆర్థిక మంత్రి సీతారామన్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయించారు అనేది ప్రజలంతా చూస్తూనే ఉన్నారు అయితే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఈ రెండు అంశాలను తీసుకుంటే రేపు వాళ్ళు చేపట్టబోయే ధర్నాకి ఉండేటువంటి శాంటిటీ ఎలా ఉంటుంది ప్రజలు వాళ్ళ ధర్నాని ఎలా చూస్తారు దేశ ప్రజలు అవునండి మీరు అన్నట్టు అది జరుగుతుంది జాతీయ స్థాయిలో కే ఢిల్లీలో కాబట్టి మీరు అన్నట్టు అది జాతీయ స్థాయి ప్రజా దీన్ని ఆకర్షిస్తుంది దృష్టిని ఆకర్షిస్తుంది ఇప్పుడు నేను ఊర్ నుంచి వచ్చాను గోపీకృష్ణ గారు మాకు ఎట్లా అంటే ఊళ్ళో ఒక సామెత చెప్తా ఉంటారు తోషి అయినమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళిందని ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా ఇప్పుడు అదే స్థాయిలో అడిగారు ఈ కాదు మీరు అడిగింది కూడా అట్లా అనిపిస్తుంది ఎట్లా అంటే ఈ నెల్లి చేస్తున్నది ఢిల్లీలో చేస్తున్నాడు ఢిల్లీలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన బ్రహ్మాండమైన బహుమతి ఇచ్చేసింది ఇప్పుడు ఈ నెల్లి అక్కడ చేసేది అప్రస్తుతంగా అనిపిస్తుంది అని అంటున్నా ఇప్పుడు ఎవరింటికి ఏ ఆడబిడ్డైనా వాళ్ళ పుట్టింటికి వెళ్తే మంచి ఆదరణ దొరుకుతుంది కానీ తోడుకు వాళ్ళ పుట్టింటికి వెళ్తే ఈమెకి తోడుకోడలకి ఎందుకు వస్తుంది అంత ప్రేమ అభిమానాలతో రిసీవ్ చేసుకోరు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేస్తున్న ధర్నా కూడా అలాంటిదని నేను నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఇవాళ ఫస్ట్ టైం శాసనసభ ఆంధ్రప్రదేశ్లో సమావేశం జరిగింది నువ్వు అసలు అక్కడ ముఖం కూడా చూపించడానికి ఇష్టపడకుండా ఏదో ఒక మిష పెట్టుకుని బయటకు వచ్చేసావు నిన్న ఇవాళైతే వెళ్ళలేదు నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట ఆయనకు ఒక ప్రతిపక్షంలో బాధ్యత అప్పచెప్పారండి చంద్రబాబు నాయుడు గారిని నంజాల్లో అరెస్ట్ చేసేటప్పటికి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ప్రజాక్షేత్రంలో ఉన్నాడు ఎందుకు ఉన్నాడండి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ప్రజల తరపున మాట్లాడటానికి తిరుగుతున్నాడు ఆ టైంలో ఆయన అరెస్ట్ చేశారు అట్లాగే నీకు కూడా ప్రతిపక్ష హోదా లేనందువల్ల ప్రజా సమస్యల్ని నేను శాసనసభలో ప్రస్తావించను నాకు బాధ్యత లేదు నాకు ఆ హోదా రాలేదు ఆ హోదా ఇవ్వండి అని చెప్పపట్టుకుని అడుక్కోవటం ఎందుకు నువ్వు ప్రజల తరపున పోరాడతాను అంటే నీకు ఎలాంటి ప్రాధాన్యత అయినా ఇస్తానని స్పీకర్ గారు చెప్పాడు కదా అయిన పాత్ర ఉంటే అసెంబ్లీలోనే ప్రా చెప్పాడైనా మీరు ప్రజల అభిప్రాయాలని ప్ర శాసనసభలో ప్రతిబింబిస్తున్నంతసేపు ప్రతిబింబిస్తున్న అన్నాళ్ళు మీకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత నేను ఇస్తాను అది నా హామీ మీరు ప్రతిపక్ష హోదా లేదని శాసనసభని రాకుండా వెనక్కి తగ్గొద్దు అని చెప్పాడు అసలు హోదా ఏంటండి హోదా అనేది దానంతట అదే వస్తుంది నిన్నటికి నిన్న రఘురామకృష్ణరాజు కూడా అన్నారట రెగ్యులర్ అసెంబ్లీకి అదే అన్న ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు కాబట్టి చెప్పాడు ఇప్పుడు ప్రజలు నీకు ఏది ఇస్తే అది తీసుకోవాలండి మనం మనం అంటే బెగ్గర్సమే ప్రజల నుంచి వాళ్ళం కానీ ప్రజలకు ఇచ్చేవాళ్ళం కాదు ప్రజలు మనకిస్తారు మనం తీసుకోవాలి ఏది ఇచ్చినా బౌద్ధ సౌత్ భిక్షగా నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు నువ్వు తీసుకున్నావు నూట స్థానాలు సంతోషంగా ఇవాళ పదకొండు స్థానాలు ఇచ్చారు పదకొండు స్థానాలతో కూడా నువ్వు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడానికి నీకేం అడ్డం వచ్చింది నీకు ఆ అధికారం నీ శాసనసభలో ఎంట్రీ ఇచ్చారు కదా నీకు పది మంది సభ్యులు ఇచ్చారు ఇప్పుడు వివేకానంద గారు ఏమన్నాడండి ఫ్యూ డజన్స్ ఆఫ్ పీపుల్ని ఉండే నర్వస్ ఆఫ్ స్టీల్ ఉన్న ఇస్తే నేను ఈ భారత దేశాన్ని పునర్నిర్మిస్తా అన్నాడు అలాగే పనికి వచ్చేవాళ్ళు పది మంది సాలండి నువ్వు అది చేయకుండా ఎంతసేపు పలాయన వాదం చిత్తగిస్తున్నాడు తప్ప ఆ రోజున గేట్ వన్లో నుంచి ఈయన ఎందుకు అడగాలండి నీకు ప్రజలు ఏది ఇచ్చారో ఆ గేట్లో నుంచి వెళ్ళు గేట్ వన్లో ఇదంతా అసెంబ్లీకి సంబంధించి ఢిల్లీ విషయం కూడా ఇప్పుడు నువ్వు ఇక్కడే ప్రస్తావించకుండా ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఈ కూటమిలో భాగస్వామి కాదా ఢిల్లీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి కాదా వీళ్ళందరూ ఒకటే కదా అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి డిమాండు చెయ్యడానికి తగినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అక్కర్లేదండి ఆయనకి కావాల్సింది ఎట్లా సమర్థించుకుంటారు అంటే పరిపక్వతకు ఉన్న రాజకీయ నాయకుడు ఒక తీరుగా వెళ్తాడు గోపి గారు పరిపక్వత లేని వ్యక్తి ఒక రకంగా వెళ్తాడు ఆయనకి ఏంటంటే ఫస్ట్ టైం నేను అబద్ధాలు చెప్తేనే నూట యాభై సీట్లు ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి అబద్దాలు చెప్పడం పెద్ద కష్టమే ఉంది అమలు చేసేది లేదు కాబట్టి ఆయన ఏమనుకున్నా అంటే ముప్పై సంవత్సరాల పాటు ఇలా హామీలు అంటే ఎలక్షన్ ముందు ఢిల్లీలో కూడా అబద్దాలు చెప్తారా ఎక్కడైనా అది అంటే నేషనల్ మీడియాకి లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేయడానికి వస్తే ఒకవేళ వాళ్ళకు కూడా అబద్ధాలు చెప్పి అబద్దాలకి మద్దతు మిగతా రాజకీయ పార్టీ పార్టీలను తీసుకుంటారా తీసుకుంటానండి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ అది ఒక మట్టితో చేసిన బొమ్మ ఒక రకంగా ఉంటుంది సార్ పింగాణితో చేసింది ఒక రకంగా ఉంటుంది ఇనుంతో చేసింది ఒక రకంగా ఉంటుంది ఆ ఏ మెటల్తో అయితే చేశామో దాని గుణగణాలు దానికి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆల్రెడీ ఒక ప్రువెన్ పర్సన్ ఎట్లా ప్రువెన్ పర్సను అతనిలో ఒక అపరిచితుడు ఉన్నాడని తల్లి చెల్లి కూడా చెబుతున్నారు మేము ఇంతకుముందు ఇలాంటి వ్యక్తిని చూడలేదు అందుకే మేము ఆయన ముఖ్యమంత్రి చేయమని మేము బయటకు వచ్చి మిమ్మల్ని అడిగాము మీరు చేశారు మీరు చేసినందుకు మిమ్మల్ని ఎంత చీట్ చేశాడో మమ్మల్ని అంతకన్నా ఎక్కువ చేశాడు మా కుటుంబంలో హత్యలు కూడా జరిగినాయి ఆ హత్యలు కూడా ఎవరి మీద నిందేశాడు వాళ్ళది మింగలేకపోతున్నారు జరిగిన దానికన్నా ధైర్యంగా ఒప్పుకోవాలండి పలానాడు చేశాడు హత్య నాకు కూడా తెలుసు ఒప్పుకో అంతేగాని ఇతరుల మీద నిందేసి చిన్న లాజిక్ కదా సరే చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన లాంటి పరిస్థితులు ఉంటే ఈరోజే కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు మామూలు విషయం ఒక రాష్ట్రానికి కేటాయించడం అంటే రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఇంత ఉదాసీనంగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తుందా ఆయన గా ఆలోచించే విషయమే వదిలేయండి గోపి గోపి గారు ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నట్టు నలభై ఐదు రోజులు కూడా ఈ ప్రభుత్వం తీసుకుని బాధ్యతలు అధిక అధికారంలోకి వచ్చి అవ్వలేదు ఈ నలభై ఐదు రోజుల్లో ఏమి విరిగి విన్ను విరిగి మీద పడిందని కేంద్ర ప్రభుత్వం నమ్ముతుందండి అందులో మోడీ గారు ఇది మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడండి ఈ ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిందో అప్పుడే అక్కడ కూడా ఏర్పడింది వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక బడ్జెట్ మొదటి బడ్జెట్ ఈ తరంలో టర్మ్లో మూడో టర్మ్లో పెట్టారు ఆయన ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియనంతటి అమాయకంగా మోడీ గారు ఉంటాయండి ఆయన ఏ రాష్ట్రంలో పత్రికల్లో శీర్షికలు ప్రధాన శీర్షికలు ఏమొచ్చినాయి ఏ న్యూస్ వచ్చినాయి ఇతర లాంగ్వేజ్ పేపర్లలో కూడా తెలుసుకునేటంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆయన దగ్గర ఉంది అంత సునిశ్చితంగా గమనిస్తాడు కాబట్టి ఈయన వెళ్ళి చెప్పగానే అవును రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఆయన ఒక నిర్ణయానికి వస్తాడా ఎంత తొందరపాటుగా అనిపిస్తుందంటే ఈయనకి అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని రద్దు చేసి నన్ను దాంట్లో కూర్చోబెట్టమని అడగటమేనండి ఇది రాష్ట్రపతి కూడా కాదు రాష్ట్రపతి ఎందుకండి మే నేనున్నా కదా ఇంతకుముందు ఐదేళ్ళు నేను పరిపాలించా నేను తప్ప ఇంకెవడు పరిపాలిస్తాడు ముప్పై ఏళ్ళ పాటు ఉంటాననే ఒక భ్రాంతిలో ఉన్నాడండి ఆ భ్రాంతి నుంచి ఆయన బయట పడలేకపోతున్నాడు ఇంకా ఎవడో వచ్చాడు కానీ ఏముంది ఇల్లు అడిగితే నాకు ఇస్తే నేనే చేస్తా కదా అనే తంతుగా ఉంది ఇది ఆయన పక్కకు దారిపోయే దానేలాగా మధ్యకాలంలో ప్రతిపక్ష హోదా అడిగినప్పుడు చాలామంది విశ్లేషకులు మీలానే అన్నారు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా అడుగుతున్నారు రేపు ముఖ్యమంత్రి సీటు కూడా నాకు ఇవ్వమని అడుగుతారు దాంట్లో తప్పే ఉంది అలా అడగొచ్చు అని ఆయన అనుకుంటున్నాడు అని అన్నారు నాకు అదే చెప్పేది కూడా అనిపిస్తుంది నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన రాష్ట్రపతి ఆయన ఊరికే ధ్యానం కోసం అంటున్నాడు కానీ ఇంత గొప్ప పరిపాలకుడిని నేనుండగా ఆయన లండన్ వెళ్ళబోయే ముందు ఒక మాట చెప్పాడు గోపి గారు ఏమన్నాడంటే దేశం విస్తుపోయే ఫలితాలు రాబోతున్నాయని చెప్పాడు అంటే ఆయన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని చెబుతుంటే అందరూ జోక్ అనుకున్నారు కానీ ఆయన నిజంగానే కిందసారి సింపుల్ అబద్ధాలకే ఇంత వచ్చినాయి ఈసారి ఇంకా అంతకన్నా గొప్ప అబద్దాలు చెప్పాను నూట డెబ్బై ఐదు ఎందుకు ఎవరు నాకు అనే ఒక భ్రమలోనే ఉన్నాడండి ప్రజలకి తెలివి ఉంటుంది వాళ్ళు మంచి చెడుని విశ్లేషించగలరు రెండోది నా పరిపాలన ఇంత అస్తవ్యస్తమైన పరిపాలన ఉంది పరిపాలన లేదు ఆయన ఐదు సంవత్సరాల్లో జరిగింది ప్రజల్ని దో శత్రువులుగా భావించి ప్ర ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాళ్ళ మీద ఉపయోగించాడండి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం రేపు రేపు ఢిల్లీలో జరిగే ధర్నా గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకోబోతారు ఒక మాట అంటే ప్రజలు ఏమనుకుంటారు వాళ్ళు ఏం చెప్తారని కానీ మనం కూడా ప్రజల్లో కదండి ఎగ్జాక్ట్లీ ఉన్న పరిస్థితిని బట్టి ఉన్న పరిస్థితి దృష్ట్యా చూస్తే రేపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చెప్పబోయేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జనాలు ఎట్లా చూస్తారు కొత్త భిక్షగాడికి పొద్దురగడని ఈ అవివేకంతోనూ ఆవేశంతోనూ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఒక్కటే జేయంతో ఏం చేయాలో తెలియక ఢిల్లీ వెళ్తే అన్నా గనక జాతి మొత్తం అంతా ఏకమయ్యి చంద్రబాబు నాయుడు ఇల్లు పీకి పందిరేస్తుందని ఆయన అనుకుంటున్నాను మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఈయన వెళ్ళి నిజాలు మాట్లాడతాడు కాబట్టి ఇంత సచీలుణ్ణి మనం ఎక్కడా చూడలేదు ఈ సచీలుణ్ణి ఆ ప్రభుత్వంలో కూర్చోబెట్టాలని ప్రభుత్వం జాతి అంటే జాతి మొత్తం ఈయనకి నేరాజనాలు పడతాయి పడతారని అని అనుకుంటున్నాడు కానీ రేపు అక్కడ అడిగే ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ మొన్న విజయసాయిరెడ్డి గారి ఇన్సిడెంట్ ఒక ఆదిమ అది ఒక గిరిజన మహిళ మీద జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళు దాని పేరు ఏమంటారండి ఆ సంఘం ఉంది కదా గిరిజన సంఘం గిరిజన సంఘాలు వాళ్ళు కూడా అక్కడ ధర్నా చేస్తారంటున్నారు వాళ్ళు కూడా జాతీయ స్థాయి వ్యవస్థలని వాళ్ళ సంఘాల గనక మద్దతు తీసుకు ఆయన ఎదురుగా గనక పెడితే నిరార దీక్ష అసలు ఈయన ఏం సమాధానం చెప్పగలుగుతాడండి వాళ్ళకు కూడా చెప్పాలి కదా నీకు తిన్నది అరక్క నువ్వు పెడుతున్నావు ధర్నా వాళ్ళ జాతికి ఉనికికి ప్రమాదం వచ్చింది మా ఆదివాసీ మహిళని బజార్కి ఈడ్చారు ఆ అమ్మాయి కుటుంబాన్ని గిరిజన మహిళ ఆదివాసీ మహిళ ఆ అమ్మాయిని ఈడ్చిన వాళ్ళు ఇద్దరు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇంతకుముందు వాళ్ళు ప్రభుత్వాన్ని అక్కడ పరిపాలించారు ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని అనేక భూ ఆక్రమణలు చేశారు భూములు ఆలక దక్కిని అన్యాయం ఈ పిల్లలకు జరుగుతుంది రేపు ఆ అమ్మాయి సర్వీస్లో కూడా ఉండదండి తర్వాత ఈ కుటుంబ సమస్య కుటుంబ పరంగా వచ్చిన ఈ ఒత్తిడిని తట్టుకోవటం మానసికంగా చాలా కష్టం గోపి గారు లేదు తట్టుకోవాలి ఒకవేళ ఇప్పటికే సర్వీస్లో జాయిన్ అయిన రెండేళ్లలోనే ఎన్ని ఆస్తులు సంపాదించారు ఎన్ని అక్రమాలు చేశారనే దాని మీద ఇంకా ఎంక్వైరీ మొదలుపెట్టినట్టున్నారు అది కొనసాగుతుంది ఏదో కొన్ని నోటీసులు కూడా వెళ్ళినట్టున్నాయి దేవాదాయ శాఖ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఆ విషయానికి సంబంధించి ఏదో చొరవ తీసుకున్నట్టున్నారు ఇవన్నీ జరగాలి కానీ కుటుంబ పరంగా వ్యక్తిగతంగా శిక్షలు ఉంటాయా లేకపోతే చర్యలు ఏం తీసుకుంటారు అనేది చూడాలి కానీ ఒకవేళ మానసికంగా ఏదో అవ్వాలని మాత్రం కోరుకోవట్లేదు కానీ ఆ అమ్మాయిని అటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు నెట్టి చూస్తున్నారు అది మనం ఆలోచించాల్సింది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ అమ్మాయి వీళ్ళది ఏం పోయిందండి వీళ్ళు సోద్యం చూస్తున్నారు ఒక ఆయన అసలు ఇంతవరకు ప్రెస్ ముందుకు కూడా రాలేదు సమాజం ముందుకు రాలా ఒక వచ్చిన ఆయన అరకొరగా వచ్చాడు అది వాళ్ళ వాళ్ళు చేస్తారు నాకేంటి సంబంధం అన్నట్టుగా ఇంకా పైగా ఆయన అంటాడు రాజ్యసభలో నేను ప్రివిలేజ్ మోషన్ పెడుతున్నాను అంటాడు ఏమి ప్రివిలేజ్ పని చేసేవాళ్ళు ప్రివిలేజ్ మోషన్ పెడతావు రేపు ఇదే కనుక ఇతర రాజ్యసభ సభ్యులు కూడా ఈ సభలో పెద్దల సభలో సభ్యుడైన ఒక వ్యక్తి ఒక ఆదివాసీ మహిళకి అన్యాయం చేశాడు ఆ అమ్మాయి జీవితం చాలా డే ప్రమాదంలో పడింది అమ్మాయి జీవితానికి రక్షణ లేదు దీని మీద చర్య తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే ఈయన సభ్యత్వం గురించి చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది సాటి సభ్యులు ఈయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసే తర్వాత విషయం అట్లాంటి తీవ్రమైన అంశాలు ఈయన ముడ్డు కింద పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తగుదనమ్మా అని కేంద్రంలో జాతీయ స్థాయిలో ఎవరిని మబ్బులో పెట్టి మబ్బి పెట్టడానికి ఈ ధర్నా చేస్తున్నాడనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ పరువును తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి ఢిల్లీ వీధుల్లో అభాస్ పాలు చేస్తున్నాడని తెలియక కానీ ఖచ్చితంగా ప్రజలు ఎస్ఎస్ చేస్తారండి జాతి యావత్తు కూడా ఇది దృష్టి పెడతది జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియని వ్యక్తి కాదు జాతీయ స్థాయిలో అత్యంత అవినీతి పరుడుగా ముందు జరిగింది రోజు జరిగింది చూసారు రేపు జరగబోయే చూస్తారు రైట్ థ్యాంక్ యూ గోపి గారు మన వీక్షకులు కూడా నమస్కారం